హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఈరోజు నోటిఫికేషన్ తీసుకుంటే కనుక మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ ది అప్ టు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎలక్షన్స్ అవుట్సోర్సింగ్ ఇన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వెస్ట్ గోదావరి నుండి ఇది మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. అది రెవెన్యూ డిపార్ట్మెంట్లోని డేటా ఎంట్రీ ఆపరేటర్గా అవుట్సోర్సింగ్ పద్ధతిలో రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఫర్ ఎలక్షన్ పర్పస్. ఇక అవుట్సోర్సింగ్ అయితే వాళ్ళైతే టైమింగ్ అయితే మనకైతే ఇవ్వలేదు, ఇన్ని రోజులు అనేది చెప్పలేదు. సో ఇదైతే అవుట్సోర్సింగ్ రిక్రూట్మెంట్ అయితే ఒక ఇది రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఇక దీనిలో ఎవరైతే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన ఉన్నవారు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇక దీనిలో అయితే పూర్తిగా వివరాలు చూసుకుంటే కనుక మనకు పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ పద్ధతిలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తు అయితే కోరుతుంది. ఇక దీనిలోని మొత్తం ఓవరాల్గా అయితే 3 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి అయితే 3 పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి. ఇక దీనికి చూసుకుంటే కనుక మనకు ఎస్టీ కేటగిరీ ఉమెన్స్కి అయితే కేటాయించారు. ఇది టోటల్గా 3 పోస్టులు. ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు డిగ్రీ పీజీ లేదా బీఏ బీసీఏ బీసీ బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీఈ బీటెక్ సిఎస్సీ ఐటీఏ ఎంసీఏ పాస్ అయి ఉండాలి. దీనికైతే కంపల్సరీగా అయితే కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి, కంప్యూటర్ మీద వర్క్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. అదేవిధంగా మీ ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్లు అయితే కంప్యూటర్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీగా ఉంటేనే కనుక దీనికైతే ఎలిజిబిలిటీ కలిగి ఉంటారు. ఇక దీనిలోని ఏజ్ విషయం చూసుకుంటే కనుక మనకు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇక మంత్లీ రెమ్యునరేషన్ చూసుకుంటే కనుక 18,500 రూపాయలు అయితే ఫర్ మంత్ అయితే ఉంటుంది. ఫర్ ఆఫ్కోర్స్ ద్వారా మీకు అయితే అమౌంట్ అయితే క్రెడిట్ అయితే ఉంటాయి. ఇక సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ విల్ బి మేడ్ ది బేసిక్ మార్క్స్ ఆఫ్ ది అప్టైన్ ది క్వాలిఫయింగ్ ది ఎగ్జామినేషన్ బ్యాచిలర్ డిగ్రీ యూనివర్సిటీ ఎనీ యూనివర్సిటీ నుండి మీకు డిగ్రీ అయితే కలిగి ఉండాలి. ఇండియన్ ఎస్టాబ్లిష్మెంట్ ది ఇన్కార్పొరేషన్ ఆఫ్ ది అండర్ ది సెంట్రల్ యాక్టు స్టేట్ ఆఫ్ ది యాక్టు ప్రొవిజనల్ యాక్టు ఇన్స్టిట్యూషన్ రికగ్నైజేషన్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ కమిషన్స్. ఫ్రెండ్స్, దీనికి చూసుకుంటే కనుక ప్రొఫెషన్స్ ఆఫీసర్ అండ్ ఆటోమేటిక్ విత్ యూసేజ్ కంప్యూటర్ అండ్ అసోసియేట్ సాఫ్ట్వేర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. షార్ట్ లిస్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళ ప్రొఫైల్ అయితే షార్ట్ లిస్ట్ అయితేనే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారు. ఇక దీనికి సెలక్షన్ ఎంపిక విధానం చూసుకుంటే కనుక డిగ్రీ మార్క్స్ అదేవిధంగా కంప్యూటర్ బేస్డ్లో ఉన్న టెస్ట్ల ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు. దీనికి చివరి డేట్ చూసుకుంటే కనుక 24/2023 అయితే లాస్ట్ డేట్ అయితే ఉంటుంది.